ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని నవోదయ కాలనీలో ఏకలవ్య మహారాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మహిళా అధ్యక్షురాలు కోటి ఉమా మహేశ్వరి, నాయకులు సాఖ్య చిరంజీవి, దేవరకొండ శంకర్రావు, కిరణ్ కుమార్, ఏడుకొండలు శ్రీనివాసులు, సురేష్, గోవిందు, వీర తదితరులు పాల్గొన్నారు. మా జాతి అభివృద్ధి కోసం, సమగ్రత కోసం, సమైక్యత కోసం కృషి చేస్తూనే ఉంటాను. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా సంక్షేమం తరఫున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. మా జాతి వారు ఎందుకు వెనుకబడి ఉన్నారు అంటే, మా వాళ్ళలో మోటివేషన్ లేక అందరూ కలిసి కట్టుగా అందరూ కదిలి వస్తేనే ఏదన్నా సాధించగలమని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై ఏకలవ్య, జై జై ఏకలవ్య. శ్రీ శ్రీ ఏకలవ్య మహారాజు గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ మరి తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏకలవ్య జయంతి కార్యక్రమాలు మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో మరి అనంతపురం జిల్లాకు సంబంధించి మరి నవోదయ కాలనీలో మరి పెద్దలు అందరి సమక్షంలో ఏకలవ్య జయంతి కార్యక్రమంలో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి రాష్ట్రంలో ఎరుకలు దాదాపు 10 లక్షల జనాభా ఉంది. ఈ 10 లక్షల జనాభాకు గాను మాకు ఏ విధమైన కూడా వెనకబడే ఉన్నాం. ఈ వెనకబాటుతనాన్ని మరి ఏకలవ్యుడు మరి ముందుకు తీసుకోవాలని, అదేవిధంగా మాలో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు మరి అన్ని కార్యక్రమాలు ముందు చేసుకొని మరి ముందుకు పోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా జాతంతా కూడా అదేవిధంగా మరి గవర్నమెంట్ ద్వారా కూడా మాకు రావాల్సిన హక్కులు కానీ, మాకు రావాల్సిన భూములు కానీ, మాకు రావాల్సిన ఏ ఉన్నాయో అవన్నీ హక్కులు కూడా మాకు ఇవ్వాలని, అదేవిధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా కూడా మేము ఇంకా వెనకబాటుగా ఉన్నాం. గవర్నమెంట్ కూడా మాకు అన్ని విధాలా సహకరించి మా జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి మరి గవర్నమెంట్ కూడా కృషి చేయాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోతున్నాం.